ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు మండలాల గ్రామ సర్పంచ్లు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తదితరులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాల పురోగతి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూల నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని, నిర్దేశించిన సమయంలో పనులు ప్రారంభం కాకపోయినా పూర్తి చేయకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఆయా గ్రామాలకు సంబంధిత ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈలు వెళ్లి గ్రామ సభల ద్వారా స్థానికుల అభిప్రాయాలను తెలుసుకుని పనుల్లో పురోగతి సాధించాలని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీసీఈఓ కె రవికుమార్, డిపిఓ ఎన్ బాలాజీ, డిఆర్డీఏ పీడీ విజయరాజు, డ్వామా పీడీ డి రాంబాబు, పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ ఎస్సీ ఎంవి రమణమూర్తి, డిఎల్డీఓ రమణ, పలు గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి ఎందుకు నాకు స్టార్ట్ అయ్యారు.